మాచర్ల పట్టణంలో మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కొణిజేటి రోశయ్య విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ, పేద కుటుంబంలో జన్మించిన కొణిజేటి రోశయ్య రాజకీయంలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా సేవలందించి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు నిర్వహించి ఆర్యవైశ్యుల కీర్తిని మరింత ఎత్తుకు పెంచిన నేత కొణిజేటి రోశయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. గట్టి మన ఆర్యవైశ్యం మనకు ఆనందించినటువంటి కొణిజేటి గారు, మాజీ ముఖ్యమంత్రి అన్ని పదవులు కూడాను ఏ మత లేకుండా నిర్వర్తించి ప్రజలందరికీ ఆదర్శంగా ఇచ్చినటువంటి రోజే గారిని మనం ఈరోజు స్మరించుకోవటం చాలా గర్వకాలం. అటువంటి రోజే గారు మనకి ఇక్కడ లేరు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం మన సమాజంలో రోజే గారు అనే వ్యక్తిని మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఆ రోజు రోజే గారి మరణానంతరం కానీ రోజే గారికి ముఖ్యమంత్రి చేసేటప్పుడు కానీ ఆయనకి ఆర్నిసలు నిద్ర లేకుండా చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా దిగిపోయేంత వరకు చూపబడినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ తెలుస్తున్నటువంటి విషయం. కేంద్రం ఆ రోజు సీనియర్ నేత అయినటువంటి కొణిజేటి రోశయ్య గారిని ముఖ్యమంత్రిగా ఆయన కేటాయించింది. ఆయనకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్డం వచ్చాడు అనేటువంటి నెపంతో ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేసి కనీసం వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఏ ముఖం పెట్టుకొని వైసీపీ నేతలు ఆయనకి జయంతి వేడుకలు జరుపుతున్నారు. అందరం గండిస్తుంది ఒకటే, ముందు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి. వైసీపీ నేతలు వైశాసు ఈరోజు మళ్ళా గవర్నమెంట్ లేదని చెప్పేసి ముందుగానే కలుపుకొని తనని చూపించాలని చెప్పేసి ముందుగానే వైశాసుని కలుపుకోవాలని చెప్పేసి పార్టీలో ఉన్న నేతల్ని మచ్చిక చేసుకోవాలని అనే కొన్ని ప్రత్యేకతల్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. మీరు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా మీకు గుర్తి చెప్తామని చెప్పేసి మాత్రం మేము చెబుతున్నాం. జోహార్ రోజయ్య గారు, రోజయ్య గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి మరి వారి ఎదుగుదలకు అనేక విధాలుగా తోడ్పాటు అందించే మహానుభావుడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం, అదేవిధంగా మరి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్యవైశ్యుల ఖ్యాతిని మరి భారతదేశం మొత్తానికి కూడా ఖ్యాతి మహావృత్తి రోజయ్య గారు. మనందరం కూడా ఆయన అడుగుదారిలో పయనించి ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆశిస్తూ నాకే అవకాశాన్ని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి.